అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి జాగారం ఎలా ఉండాలి ఉపవాసం ఎలా చేయాలి ఇవేమీ చేయలేని వారు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో శివరాత్రి ఏ రోజు రాబోతోంది స్వామివారి పూజ ఎప్పుడు చేయాలి పిండి దీపం ఎలా పెట్టాలి కొబ్బరి దీపం ఎలా పెట్టాలి అనే చాలా విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి అంటేనే మన పాపాలను ప్రక్షాళన చేసి మరో జన్మ లేకుండా చేసే మహిమాన్వితమైన పర్వదినమే మహాశివరాత్రి అందుకే జన్మానికో శివరాత్రి అని అంటారు మనం భక్తి నియమ నియమనిష్టలతో ఒక్క శివరాత్రినా సరే ఆచరించినట్లయితే ఆ కైలాసనాథుడి అనుగ్రహం ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది అయితే ఇంతటి విశేషమైన పర్వదినం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథినాడు మనం మహాశివరాత్రి పండుగగా జరుపుకుంటూ ఉంటాము దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మహాశివరాత్రి పండుగ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున మనం మహాశివరాత్రి పండుగగా జరుపుకోవాల్సి ఉంటుంది ఈ పూజను దేవుడి మందిరంలో చేసుకోవచ్చు లేదా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు గురువారం నాడే ఇల్లు వాకళ్ళు దేవుడి మందిరం శుభ్రపరచుకోవాలి శుక్రవారమే శివరాత్రి కాబట్టి ఇంకా ఎక్కడైతే పీఠం పెట్టుకోవాలి అనుకుంటామో అక్కడ గోమయంతో అలికి పసుపు రాసి పిండి ముగ్గులు పెట్టుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పైన తెలుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా ఏదైనా కొత్త వస్త్రాన్ని వేసుకోవాలి అలాగే కుటుంబం ఉన్న చిత్రపటాన్ని కూడా పెట్టుకుని పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ సిద్ధం చేసుకోవాలి అలాగే అభిషేకం చేయడం కోసం చిన్న స్ఫటికలింగాన్ని కూడా మారేడు ఆకు వేసి దాన్ని పూజలో పెట్టుకున్నాను అందంగా పువ్వులతో అలంకారం చేసుకోవాలి తర్వాత పిండి దీపాన్ని కూడా తయారు చేసుకోవాలి పిండి దీపం తయారు చేసుకోవడం ఇంచుమించు అందరికీ తెలుసు కదండి బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసి ఆవు పాలతో కానీ శుద్ధ జలంతో కానీ కలిపి ముద్దలా చేసి ప్రమిదలా చేసుకోవాలి ఇక్కడ గంధంతో నామాలు కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకుంటున్నాను ఇప్పుడు నారికేళ్ల దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం ముందుగా ఒక పళ్ళెం తీసుకుని దానిలో బియ్యం వేసుకోవాలి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం వేసుకుని కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని దానిపై కొబ్బరి చెక్కను పెట్టాలి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలో నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకోవాలి ఇప్పుడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినది మూడు ఒత్తులు ఈ కొబ్బరి చిప్పలో వేసుకోవాలి ఈ విధంగా పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి అక్షంతలు పూలు దీపపు కుంది దగ్గర ఉంచాలి ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతి పూజ చేస్తాం కదా గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధపుష్ప అక్షంతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది ఇప్పుడు శివుని పూజ మొదలు పెట్టుకోవాలి పూజ మొదలు పెట్టే ముందు కొబ్బరి దీపాన్ని పిండి దీపాన్ని వెలిగించుకోవాలి శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం చేస్తే ఎంతో సంతోషించి మన అభీష్టాలన్నీ తీరుస్తాడు శివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది పసుపు నీరు గంధం నీరు కుంకుమ నీరు కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు తేనె పంచదార పాలు పెరుగు నెయ్యి ఇలా ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు వేటితో చేసినా చేయకపోయినా సరే గుక్కిడి నీళ్లు మారేడుదళం వేసి ఆ నీళ్లను శివయ్య మీద పోస్తే ఎంతో మంచిది అభిషేకం చేస్తున్నంతసేపు కూడా శివనామస్మరణ చేసుకుంటూ అభిషేకం చేయాలి అభిషేకం అయిన తరువాత స్వామిని శుభ్రం చేసి పొడిగుళ్తో తుడిచి అలంకారం చేసుకోవాలి ఈ మహాశివరాత్రి రోజునే పరమశివుడు రూపంలో ఆవిర్భవించాడని మనకు పురాణాల ద్వారా తెలుపుతున్నాయి అంటే స్వామివారు లింగరూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి ఈ లోకాన్ని కాపాడడం కోసమే కాలకోట విషాన్ని తన గొంతులో దాచుకున్నారు ఆ వేడిని తట్టుకోవడం కోసమే అభిషేక ప్రియుడు అయ్యాడు అందుకనే స్వామివారికి ఏది సమర్పించినా సమర్పించలేకపోయినా సరే స్వామివారికి నీటితో అభిషేకం చేస్తేనే ఎంతో పోతారట ఒకవేళ ఇంట్లో ఇలా పూజ చేసుకోవడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ కుదరకపోయినా శివాలయానికి వెళ్ళైనా సరే అభిషేకం చేయించుకుని ఆ అభిషేకాలను చూసినా సరే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అభిషేకం చేసుకున్న తర్వాత శివుడివి నూటెనిమిది నామాలు ఉంటాయి కదా అంటే అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ మారేడు దళాలతో కానీ శ్వేతాక్షంతలతో కానీ పుష్పాలతో కానీ రుద్రాక్షలతో కానీ పూజ చేసుకోవాలి శివ అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకున్న తర్వాత చంద్రశేఖరాష్టకం బిల్వాష్టకం లింగాష్టకం శివ మంగళాష్టకాలు ఇలా మీకు ఏది వస్తే అది చదువుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారివి కూడా అష్టోత్తర శతరామ వాళ్ళు చదువుకోవాలి ఏమి చదవడం రాకపోతే కనుక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తలుచుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు లేదా హరహర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ కాత్యాయని దేవతాయే నమో నమ అని చదువుకోవచ్చు లేదా నమో పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర అని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజ చేసుకోవాలి శివరాత్రి పూట స్వామివారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఉపవాసం ఏ రోజున ఉండాలి జాగరణ ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మనకు శివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజునే ఉపవాసం ఉండాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి అంటే ఆ రోజు ఉదయం నుంచి నెక్స్ట్ డే ఉదయం వరకు ఉపవాసం ఉండాలి ఇక జాగరణ కూడా ఎనిమిదో తేదీ రాత్రి జాగారం చేయాలి ఇంకా ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే కనుక పొద్దున్నైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు ప్రదోషవేళల్లో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో పూజ ముగించుకుని శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లింగోద్భవం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు జరుగుతుంది కదా అది చూస్తే ఎన్నో జన్మల పాపాలు కూడా నశిస్తాయి రోజంతా శివనామస్మరణతో గడిపితే ఎంతో పుణ్యం ఉపవాసం జాగరణ లేకపోయినా సరే పూజ చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నవారు నెక్స్ట్ డే గుడికి వెళ్ళి స్వయం పాక దానం చేసి ఇంటికి వచ్చి ఏదైనా స్వామివారికి నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి ఇంకా ధూపం దీపం కూడా చూపించి పంచహారతిని ఇస్తే చాలా మంచిది ఆ తర్వాత పండో ఫలమో కొబ్బరికాయ ఇలా ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు తర్వాత కర్పూర హారతిని కూడా ఇవ్వాలి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి నిండు మనస్సుతో చేసిన పూజ ఆ బోళాశంకరుడు అందుకుంటాడు నమ్మకంతో శ్రద్ధలతో పూజ చేస్తే మనం చెప్పిన ప్రతి మాట కూడా వింటాడు ఆ శివయ్య మనం కోరిన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తాడు ఇంకా నియమాలు ఏమిటంటే ఉల్లి వెల్లుల్లి తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి పూజాపీఠాన్ని శుక్రవారం కదపకుండా శనివారం దీపం పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదపాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున ఆ కైలాసనాథుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది మోక్షం లభిస్తుంది మనం కోరిన కోర్కెలన్నీ కూడా నెరవేరుతాయి ఈ విధంగా మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా పూజ చేసుకుని ఆ శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్